నేను నా అంతటి నేనే అర్థం చేసుకొని అసిస్టెంట్గా అంత లేదు నాకు క్లారిటీ వచ్చింది వచ్చి ట్రై చేసినాక నేను యాక్టర్గా వద్దామని నేను కూడా ఒక ఆల్బమ్ తీసి ఫోటో బాగా ఆఫీసులు తిరిగా తెగ ఆఫీసులు తిరిగా అక్కడ సేమ్ అయితే తిరిగా మీరు మీరు తిరిగి 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 దాంట్లోనే పట్టి దాంట్లోనే వెళ్ళారు నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడు ఇటు పంపించాడు లాంగ్ స్టోరీ నేను అలా ట్రై చేసి ఓ సేమ్ అయితే సేమే నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా రిజెక్ట్ 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 ముందు మీరు చిన్న చిన్న చేశాను చిన్న చిన్న చేసిన ట్రైల్ చేశాను అబ్బాయి వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా అప్పుడు దీనికి వచ్చాను అంటే ఇది ఇక్కడ గడవటానికి నన్ను అసలు చోట్ల నేను అసలు ఎంట్రీ లేదు నాకు అసలు ఒక ఫోన్ రావట్లా నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా నాకు అసలు ఇంకా హోప్ లేదు సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిట్లో ఒక స్కామ్ మళ్ళీ నా మీద నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు కూడా డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకు సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి సో ఇంకా నేను గివప్ ఈ యాక్టింగ్ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం నేచర్ కూడా నీది పోరారే అనేది లేదు నేను అంటాను అవును మళ్ళీ మనం ఓకే ఫీల్ అయిపోతాం మనం సో ఇదంతా చేసి అటు వెళ్ళి ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాట్ హాట్గా ఉంది బేసిక్గా మీ టాపిక్ ఈడియట్ రిలీజ్ అవుతుంది ఇంకో వన్ వీక్లో దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సెకండ్ ఆగస్ట్ 22 ఈ 20 డేస్ గ్యాప్ లో నేను ఆఫీస్లో తిరుగుతున్నాను సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూఇస్ దిస్ గై అసలు అండ్ ఈడియట్ వాజ్ అ సెన్సేషన్ రిలీజ్ అయిన అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా రాజమౌళి గారి సినిమా యునానిమస్ టాక్ కాదు ఒక 10% నెగిటివిటీ ఎవరు నాకు నాకు ఇది నచ్చలేదు కరెక్ట్ చెప్తారు అప్పుడు అలా కాదు అప్పుడు ఈడియట్ లాంటి సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్ అంటే ఒక్క మా ఒక డిస్కషన్ కూడా లేదు చాలా బాగుంది లేదంటే ఒకళ్ళు చాలా బాగుందని ఒకరు పర్లేదని అలాంటి ఏం లేవు యునానిమస్గా అసలు ఈడియట్ చూసారా అన్నట్టు అంతే అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు అంతే నువ్వు బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఇక్కడ విచిత్రంగా ఒకటి ఉంది కాపీ చూసాం కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో నేను జగన్ కూర్చున్నాను పైన ఉన్న గట్టి మీద కూర్చొని ఏంటబ్బా ఆడు కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు ఆడు కొంచెం అన్నాను ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంక్రమం నాకు అలా అన్నాడు హీ వాజ్ సో కాన్ఫిడెంట్ సరే అయిపోయింది అమ్మా అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడి సినిమా ఓపెనింగ్ గోకుల్ థియేటర్ ఎదురుకుండా లోపల గుడి ఉండేది HMT గుడి అంటారు రిలీజ్ రోజు ఆ రోజు ఓపెనింగ్ ఉంటే బ్రేక్లో నేను ఇంటికి వెళ్ళి అలవాటు నాకు నేను సెల్ఫ్ డ్రైవింగ్ అని చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టి బెదిరించాను నేను అమ్మమ్మని సినిమాగా తీసారా జనం రాలేదా రకరకాల డౌట్లు నాకు తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి పూసుకు వస్తుంటే ఇటు జనం గోల చూసేది అదేంటి అప్పుడు అప్పుడు మీకు అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది లేదు ఈ కూడా లేదు అంటే నాకు షూటింగ్ స్టార్ట్ అయింది 11 o'clock షో 12:30 బ్రేక్ ఇచ్చారు గంట 1 గంట తెలియదు కదా షో కూడా అవ్వలేదు కదా జరుగుతుంది తెలియదు కానీ ముంచో కన్నా మ్యాట్నీకి జనం అసలు అంటే బ్రాక్ అయిపోయింది అంతే నువ్వు అంత అలా బొమ్మని వెళ్ళింది టాక్ అసలు అంటే ఏంటి ఇప్పుడు ఉన్న టైమ్స్లో అంత ఫాస్ట్గా వెళ్ళటం వేరే విషయం కానీ అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేదు కానీ వర్డ్ ఆఫ్ మౌత్ అంత పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇడియట్ అనే టైటిల్ ఒకటి అపీలింగ్ ఉంది భోజనం లేదు ఏం లేదు భోజనం లేదు 6 రౌండ్లు వేసి మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపోయాను ఎవ్రీథింగ్ నాకు దట్ ఈస్ యువర్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ విల్ అగ్రీ విత్ మీ అండ్ నాకు బాగా పర్సనల్గా నాకు ఇప్పుడు చాలామంది అడుగుతుండేవాళ్ళు నా మన ఫ్రెండ్స్ కానీ లేదంటే నేను కానీ ఇక్కడ ఫ్యాన్స్ కానీ కాపర్ రోల్ ఎందుకు చేయవు అని అడిగితే ఏదో ఒక రోజు విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు చేస్తారు అప్పుడు చేస్తారు లేదంటే ఈ అవి చాలా స్పెషల్గా ఉన్నా కాపర్ రోల్స్ లాంటివి పర్టికులర్గా మనకి సో అది చేసిన రోజు అంత స్పెషల్గా ఉండిపోవాలి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి